సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే ఈరోజు నేనున్న ఒక సీనియర్ డాక్టర్ ముందు మాజీ సభ్యులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయన మీ అందరికీ తెలుసు సిఎల్ వెంకటరావు గారు ఆయనతో నేను కొన్ని డిస్కషన్ చేయబోతున్నా మీ అందరికీ బాగా పనికొస్తారు చూసేయండి సార్ నమస్తే నమస్తే సార్ బాగున్నారా బాగున్నా మీరు చెప్పే టిప్స్ కానీ మీరు మాట్లాడేవన్నీ కూడా పాటిస్తే చాలామంది కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్లో రిలీఫ్ని పొందుతున్నారన్న విషయాన్ని తెలుసుకొని వచ్చిన నేను ఈరోజు సో మా ఇంట్లో కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో కానీ కామన్ గా ఒకరిద్దరు పెద్దలకి ఉండే సమస్య మోకాల నొప్పులు ఈ మోకాల నొప్పులు ఏజ్తో పాటే కాకుండా చిన్న ఏజ్ వాళ్ళకు కూడా మొదలైపోయినాయి ఇప్పుడు ఎందుకంటారు వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ గతంలో మోకాల నొప్పులు అంటే వృద్ధులకు ముసలాళ్ళకు వచ్చాయి ఇప్పుడు ముసలాళ్ళకి కాదు చదువుకునే పిల్లలకి కాలేజీ పిల్లలకి చూసారు మధ్య వయసు వాళ్ళకు కూడా ఈ మోకాళ్ళ నొప్పులు ప్రారంభమైనవి దానికి పరిశోధనలో వెల్లడైన అంశం ఏంటంటే చాలా మందికి నీడ పట్టునుండే వారికి ఎండకు వెళ్ళని వాళ్ళకి విటమిన్ డి లోపం అనేది చాలా అధికంగా గమనిస్తారు కొన్ని పరిశోధనలు జరిపితే డాక్టర్లకు వైద్య విద్యార్థులకు అందరికీ విటమిన్ డి పరీక్ష చేశారు కొన్ని కళాశాలలు చేస్తే వాళ్ళలో యాభై శాతం మందికి విటమిన్ డి లోపం ఉన్నట్టు గమనించారు కనుక ఎండ అనేది మన శరీరం మీద పడకుండా వాళ్ళు మనం నీడపట్టు నుండి ఏసీల్లో ఉండి ఆ ఎండ వల్ల మనకు విటమిన్ డి లభిస్తుంది ఈ విటమిన్ డి లోపం అనేది కీలకం ఇక మోకాళ్ళ నొప్పులు అనేవి స్థూలకాయము భారీ కాయము ఇవాళ పిల్లల్ని అలారు ముద్దుగా పెంచుకుంటున్నాం ఇక వాళ్ళు అడిగిందల్లా పెట్టడం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఐస్ క్రీములు చాక్లెట్లు వీటి ప్రభావం వల్ల వద్దన్న పిల్లలు బొద్దుగా లావుగా తయారైపోతారు అంటే ప్రేమ ఎక్కువ ఒక గాని ఒక పిల్ల ఒకగాను పిల్లవాడు అని చెప్పి వాళ్ళని అతిగా గారాభం చేయటం అడిగిందల్లా పెట్టడం వల్ల బరువు ఎక్కువైనప్పుడు ఈ మోకాళ్ళ మీద ఒత్తిడి పెరిగి అరుగుదల వల్ల కూడా నొప్పి వస్తుంది సో ఫస్ట్ రీజన్ ఇస్ అధిక బరువు అధిక బరువు తిండి వల్లే కాదు తినకపోయినా కూడా వచ్చే కారణం ఒకటి ఉంది అవునా సార్ మెడ ముందు భాగాన చిలుకా ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి ఉంటుంది ఈ గ్రంథి సరిగా పని చేయని వాళ్ళకి తినకపోయినా గుప్పుడన్నం తింటారు ఇంతలా ఉంటారు బరువు పెరిగిపోతారు అంటే మోకాళ్ళు మన దేవుడు నిర్మాణం చేసినప్పుడు మనం ఒక అరవై కేజీలో డెబ్బై కేజీలో ఉంటే ఎంత మెయ్యిగలదో అంత బరువు మెయ్యగలవు లోడ్ ఎక్కువైపోతే ఏమవుతుంది అరుగుదల ఉంటుంది తర్వాత గతంలో వృద్ధాప్యంలో ఈ మోకాల్లో గుజ్జు తగ్గేది ఈ మధ్య కాలంలో ఈ మోకాల్లో గుజ్జు తగ్గటం అనేది ఈ మధ్య వయసులోనే ప్రారంభమైంది ఇంకోటి ఏంటంటే చిన్న వయసులో ఆటలాడేటప్పుడు కబాడీ ఆడతారు మోకాలకి దెబ్బ తగులుతుంది చెట్లు ఎక్కి గోడలు ఎక్కి కింద పడినప్పుడు మోకాలకి నొప్పి మోకాలు దెబ్బ తగులుతుంది అప్పుడు మర్చిపోయి ఉంటారు కానీ దాని ప్రభావం ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత పాత దెబ్బ ప్రభావం ఇప్పుడు బయటపడుతుంది అట్లా కూడా ఉంటుందా సార్ అంటే ఎప్పుడో ఎప్పుడో తగిలింది దెబ్బ అట్లాగే వ్యవసాయదారులు ఉంటారు అక్కడ ఈ పశువులు ఆవులు ఎద్దులు అవి ఒక్కోసారి కాల్తంతయి అవును తగినప్పుడు మోకాలుకి తగిలింది అనుకోండి లేదా పడి ఉంటారు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది సార్ ఇప్పుడు ముఖ్యంగా మన ఇండియన్ విమెన్ లా మనం చూసేది ఏంటి అని అంటే వాళ్ళు ఎక్కువ కింద ఉసులు లేస్తుంటారు వంగి లేస్తూ ఉంటారు టక్కు కూర్చుంటారు కింద ఇది కామన్ మన దగ్గర విమెన్లో సో ఇట్లా చేయడం వల్ల కూడా మోకాలు వచ్చే అవకాశం ఉందంటారు ఒకేస్ తర్వాత ఇది కూడా వయసు కారణం మహిళలకు వచ్చేసరికి నలభై ఐదేళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ముట్లు ఆగిపోతాయి అప్పుడు ఏమవుతాయి అంటే స్త్రీ హార్మోన్లైన టైస్ట్రోజను ప్రొజెస్ట్రోన్ తగ్గిపోతాయి హార్మోన్లు తగ్గడంతో పాటు భారతీయ మహిళలు మీరు చెప్పినట్టుగా మనం ప్రతిదీ నేల మీదే అసలు గ్రామీణ ప్రాంతంలో అయితే కుర్చీలు టేబుల్స్ వాడనే వాడు బాతాకానీలు కూడా నేల మీద కూర్చుని బాతాకానీ చేస్తారు అట్లాగే మహిళా సమాఖ్యలు డ్వాక్రాలు ఉంటారు నేను కొన్ని డ్వాక్రా కార్యాలయాలకు వెళ్తే వాళ్ళ కుర్చీలు టేబుల్స్ నేల మీద కూర్చొని చేసుకుంటుంటారు అట్లాగే ఇంటి పనులు కూడా నేల మీద కూర్చుంటారు పూజ చేసుకోవాలంటే నేల మీద భోజనము ఈ మధ్య వచ్చినాయి పట్టణాల్లో టేబుల్స్ వచ్చినాయి కానీ నేల మీద చాపేసుకుని తినటం లేదా పేట వేసుకుని చిన్న పేట వేసుకుని కూర్చునేవారు పేట వేసుకునేవారు ఈ పేట వేసుకోవటం అనేది పాశ్చాత్య దేశాల్లో లేదు కనుక ఈ నేల మీద ఎక్కువగా కూర్చోవడం ఇంకోటి మనం వాడే టాయిలెట్స్ మనం ఇండియన్ టాయిలెట్స్ వాడతాం పాశ్చాత్యులు వాడే వెస్ట్రన్ టాయిలెట్లో కంఫర్ట్ ఉంటుంది అరుగుదల తక్కువ ఉంటుంది గుజ్జు తగ్గదు కానీ ఇప్పుడు అంతా మన దగ్గర కూడా వెస్ట్రన్ టాయిలెట్ వెస్ట్రన్ టాయిలెట్స్ కేవలం పట్టణాలకే పరిమితం అపార్ట్మెంట్లకేనో విల్లాల్లో ఉన్నాయి కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు కూడా ఇప్పుడు మన ప్రధానమంత్రి మోదీ గారు స్వచ్ఛ భారత్ కింద కట్నీ కూడా ఇండియన్ టాయిలెట్లే వ్యక్తిగత మరుగుదొడ్లన్నీ కూడా ఇంకోటి ఏంటంటే నడిచేటప్పుడు తీవ్రమైన నొప్పి కొంతమంది కాలు వాస్తుంది వాయటమే కాక నడిచేటప్పుడు కిర్రు కిర్రు శబ్దము కటకటా శబ్దం వస్తుంది దీనికి రకరకాల వైద్యులు నొప్పి రాగానే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఆర్థోపెడిక్ డాక్టర్ తాత్కాలిక ఉపశమనం కోసం లోపలికి ఇంజక్షన్ వేసేస్తాడు స్టేరాయిడ్ ఇంజక్షన్ వేస్తారు ఒక నెల తగ్గుతుంది మళ్ళీ మొదలై తర్వాత ఇంజెక్షన్ అని మన ప్లాస్మానే తీసి దాంట్లో ప్లేట్లెట్లు కలిగి ఉన్న ప్లాస్మాని మోకాల్లోకి ఎక్కించడం ద్వారా ్రహ్మాణమైన ఫలితాలు వస్తున్నాయి వ్యాపార ప్రకటనలు పేపర్లో టీవీలో గుప్పిస్తున్నారు కానీ ఆశాజనకమైన ఫలితాలు లేవు ఆపరేషనే చాలా ఖర్చు అనుకుంటే ఆపరేషన్ ఖర్చును మించిపోతా ఉంది ఈ పిఆర్పి చికిత్స ఇది కూడా తాత్కాలిక వైద్యం తప్పనిచ్చి దీర్ఘకాలికంగా ఉపయోగపడే పరిస్థితి లేదు ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే కాలు చూడగానే నీకు మోకాలు మార్పిడి ట్రాన్స్ప్లాంటేషన్లో టోటల్ని రీప్లేస్మెంట్ చేయాలంటారు మనం బట్టలు కొంటే ఒకటి ఒక చీర కొంటే రెండు చీరలు ఫ్రీ అన్నట్టుగా నువ్వు ఒక్క కాళ్ళకు చేయించుకుంటే ఇంత రెండు లక్షలు రెండు కాళ్ళకు చేయించుకుంటే మూడు లక్షలు ప్యాకేజీలు కూడా డాక్టర్లు హాస్పిటల్స్ వాళ్ళు ఇవ్వటం అనేది విశేషం కనుక ఈ మోకాళ్ళ నొప్పులకి మనకు ఆరోగ్యశ్రీ పథకాలు అని ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ మోకాళ్ళ మార్పిడి చికిత్స అనేది ఆ పథకంలో లేదు మరి పేద మధ్య తరగతి వాళ్ళు లేకపోతే గుండె జబ్బులు పెద్ద వయసు వాళ్ళు ఆపరేషన్ అంటే భయం ఆపరేషన్ లేకుండా ఏమైనా మార్గాలు ఉన్నాయా అని ఆలోచన చేస్తుంటారు అడుగుతుంటారు ఇక దీనికి సొంత వైద్యంగా కానీ లేదా ఎముకల డాక్టర్ నొప్పి టాబ్లెట్లు ఇస్తే నొప్పి టాబ్లెట్లు అధికంగా వాడటం వల్ల మూత్రపిండాలు పాడైపోతాయి మోకాళ్ళ నొప్పులకు మందు వాడితే మూత్రపిండాలు పాడైపోయి మళ్ళీ మరి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అండ్ ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్న కొన్ని కొన్ని టిప్స్ ఏంటంటే సార్ మనం టీవీస్ లో దీంట్లో చూస్తే రీల్స్ లో చూస్తే బెండకాయలు రాత్రి నీళ్ళల్లో నానబెట్టుకొని పొద్దున్న లేసిన నీళ్లు తాగండి ఆ గుజ్జు పెరుగుతుంది అంటే అది జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ గుజ్జు పెరుగుతుంది అని చెప్తున్నారు అది వాస్తవమే ఓకే ఎందుకంటే బెండకాయని దాన్ని ముక్కలు తరగాలి రింగులు మనం ఎట్లా బెండకాయ ఎగురేసుకుంటాం కదా అట్లా కోసి గ్లాసులో రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తాగితే బెండకాయలో గుజ్జు మాదిరి మోకాల్లో గుజ్జు పెరగటం వాస్తవం ఎందుకంటే దాంట్లో కాల్షియం మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు విటమిన్లు ఉండటం వల్ల ఇది కొంతమంది నేను చెప్పాను చేశారు బాగా ఉపయోగపడింది ఇప్పుడు ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే నొప్పి టాబ్లెట్లు వాడితే మా కిడ్నీలు పోతాయి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఆపరేషన్ లేకుండా వాడే మందులు ఉన్నాయా దానికి ప్రకృతి ప్రసాదించిన మొక్కల నుంచి తయారు చేసిన హెర్బల్ ఉత్పత్తులు మనకు మార్కెట్లోకి వచ్చినాయి ఓకే లీ ఫార్మ్ అనే కంపెనీ స్మూత్ వాక్ అనే ట్యాబ్లెట్ తయారు చేశారు ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు ఏముంటాయి అన్నీ కూడా సహజ సిద్ధమైన ప్రకృతిలో లభించే పదార్థాలు షల్లాకి ఉంటుంది కాల్షియం ఉంటుంది విటమిన్ సి ఉంటుంది విటమిన్ డి ఉంటుంది దీంట్లో పసుపులో ఉండే కర్కుమిన్ కూడా ఉంటుంది ఓకే ఈ విధంగా ఈ స్మూత్ వాక్ టాబ్లెట్స్ కొన్ని వేల మంది వాడుతున్నారు ఈ రోజున ఉదయం ఒక టాబ్లెట్ రాత్రి ఒక టాబ్లెట్ మూడు నెలలు వాడితే ఇక మళ్ళీ నొప్పులు అంటూ ఉండవు ఇది దీంట్లో రసాయనాలనే ఉండవు ఇది తయారీ కానీ నిల్వ కానీ రసాయనాలు అనేది పూర్తిగా అసలు ఏమి ఉండవు సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఏ మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీంతో పాటు మరొక రెండు కూడా వాడవలసి ఉంటుంది ఓకే ఇది మహాబీర విత్తనాలు వన తులసి విత్తనాలు ఈ మధ్య చాలా మంది చెప్తుండగా వింటున్నాయి ఈ మహాబీర విత్తనాలు రాత్రిపూట ఒక స్పూన్ ఒక గ్లాసు నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే పరగడుపును తాగితే మూడు నెలల్లో స్మూత్ వాక్ టాబ్లెట్ తో పాటు ఇది వాడితే ఇక మళ్ళీ నొప్పులు రావు అయితే ఈ మహాబీర సీడ్స్ విత్తనాలు ఇవి కొన్ని సంవత్సరాల పాటు వాడినా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దోషం ఉండదు కనుక మళ్ళీ మోకాళ్ళు ఈ నొప్పులు పునరావృతం కాకుండా ఉపయోగపడతాయి ఓకే ఇంకోటి ఏంటంటే ఈ స్మూత్ వాక్ వేసేటప్పుడు మోకాళ్ళ నొప్పులు వాళ్ళకి నడువు నొప్పి ఉంటుంది మెడ నొప్పి కూడా ఉంటుంది మోకాళ్ళ నొప్పుకు మందేస్తే నడువు నొప్పి పోతుంది అట్లాగే మెడ నొప్పి పోతుంది ఇంకేమన్నా ఇతర కీళ్ళ నొప్పులు ఉన్నా కూడా ఆ కీళ్ళ నొప్పులకు కూడా పోతుంది తర్వాత మనం వెంటనే బా నేను భరించలేకపోతున్నా నా నొప్పి తట్టుకోలేకపోతున్నా నొప్పి టాబ్లెట్లు వాడితేనేమో కిడ్నీలు పాడవుతాయి అంటున్నారు మరి ఏం చేయాలంటే ఇది ఈ లీఫార్మా అనే కంపెనీ వాళ్ళే స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ తయారు చేశారు దీన్ని మోకాళ్ళ మీద రోజుకు మూడు నాలుగు సార్లు రాసుకుంటే చక్కగా మనం ఏ విధంగా అయితే తలనొప్పి వస్తే అమృతాంజన జెండు రాసుకుంటామో అలా చక్కటి ఉపశమనం లభిస్తుంది ఇవి నూతనంగా మార్కెట్లోకి వచ్చినాయి అన్ని మందుల షాపులో లభించవు ఇది కావాల్సిన వారు అమెజాన్ లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా కంపెనీ వారి వెబ్సైట్ ఉంది లీ హెల్త్ డాట్ డాట్ కామ్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకో రెండు ఫోన్ నంబర్లు కూడా ఇస్తాను డబల్ సెవెన్ జీరో టూ వన్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ ఏడు ఏడు సున్నా రెండు ఒకటి రెండు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది ఓకే రెండవ నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైటు ఈ నంబర్లు కూడా స్క్రీన్ మీద కనపడటమే కాకుండా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది విస్తృతంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ విశేషం ఏంటంటే ఈ వీడియోలు చూసి అమెరికా నుంచి గల్ఫ్ దేశాల నుంచి కెనడా నుంచి కూడా ఆర్డర్ పెట్టి అక్కడి నుంచి ఆ దేశాల్లో దొరకదుగా ఇండియా నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటున్నారు అమెజాన్కి ఇతర దేశాల నుంచి ఆర్డర్ వస్తూ ఉంది నేను చెప్పిన నంబర్లు కూడా ఫోన్ చేసి తెప్పించుకుంటున్నారు వాడిన తర్వాత వాళ్ళు ఎంత ఉపశమనం పొందారంటే ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు ఈ వీడియోలు చూసి చూడండి ఈ వీడియో చూడండి డాక్టర్ గారు చెప్పారు ఆపరేషన్ అవసరం లేదు ఆపరేషన్ లేకుండా చక్కటి ఉపశమనం ఇది నమ్మలేని నిజం దీంతో పాటు మనం ఆహార నియమాల్లో నువ్వులు నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది అలాగే మెనుములు మెనుములతో చేసిన మన పూర్వకాలం మెనుప కుడుములు పెట్టేవారు నువ్వులు మెనుములు రాగులు వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది ఈ విధంగా మోకాళ్ళ నొప్పులకు ఆపరేషన్ అవసరం లేదు లేకుండానే ప్రకృతి ప్రసాదించిన ఈ యొక్క లీ ఫార్మా వాళ్ళు తయారు చేసిన స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు స్మూత్ వాక్ ఆయింట్మెంటు మహాబీర సీడ్స్ అవి వన తులసి సీడ్లు తులసి అంటే ఎంత పవిత్రతో కూడుకున్నదో వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనం ఇప్పటికే వాడుతున్న షుగరు బీపీ గుండె జబ్బులు వీటన్నిటికీ కూడా ఆ మందులతో పాటు వీటిని కూడా వాడచ్చు కొన్ని వేల మంది ఉపయోగించి ఎంతో ఉపశమనాన్ని పొందడం జరిగింది ఎస్ కానీ నిజంగా మీరు చెప్పే మాట పైన మీరు ఇచ్చే టిప్స్ పైన చాలా మంది ట్రై చేసి చూసి నమ్మకాన్ని పెంచుకున్నారు సో ఈసారి కూడా నిజంగా మోకాల నొప్పితో బాధపడుతున్న చాలా మందికి అసలు ఆపరేషన్లని ఇంజెక్షన్లని ఇంకేదో అని ఇంకేదో అని బయటకెళ్తే చాలా చూస్తూ ఉన్నారు వింటూ ఉన్నారు బాగా టెన్షన్ పడుతూ ఉంటారు అండ్ ఖర్చుతో కూడిన పని వీటన్నిటిని తప్పించుకోవడానికి అండ్ మీరు కొంచెం రిలీఫ్ పొందడానికి మీరందరూ చేయాల్సిన పని ఏంటి అని అంటే ఈ ప్రోడక్ట్స్ కొనుక్కోవడం వీటిని ఏ విధంగా వాడాలో సార్ ఇందాక చెప్పిన సో వాటిని ఆ విధంగా వాడాలంటే ఫస్ట్ కొనాలి కాబట్టి మీరు కొనాలని అనుకున్నట్టయితే అమెజాన్లో కొనుక్కోండి లేదు అనుకుంటే వాళ్ళ వెబ్సైట్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ మీకు డిస్క్రిప్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాము అండ్ అట్ ద సేమ్ టైం మీకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తూ ఉంటాయి సో మీరు కాల్ చేయొచ్చు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ వాడచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మా అక్క కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి నాకు చెప్పలా నేను చేసిన మరో వీడియో చూసి మోకాళ్ళ నొప్పులది ఆ వీడియో చూసిన తర్వాత ఫోన్ చేసి ఈ మందులు తెప్పించుకుని ఆమె ఆపరేషన్ చేయించుకుంటానికి సిద్ధమైంది రేపమాప చేయించుకుందాం అనే పరిస్థితిలో ఈ వాడి చక్కటి ఉపశమనం పొందింది ఆపరేషన్ లేకుండా మా కుటుంబంలో మా అక్కే సొంత అక్క వాడిన స్వీయ అనుభవం నాకుంది వెరీ నైస్ సార్ వెరీ నైస్ థ్యాంక్ యూ సార్ అంతే ఎవరైనా చెప్పే ముందు మన పైన మనం ప్రయోగం చేసుకోవాలంటారు కదా సో మీ ఇంట్లోనే జరిగింది కాబట్టి ఆ సిచ్యువేషన్ తప్పకుండా వీటన్నిటిని వాడడానికి నేను చెప్పిన డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అదే